హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు హోమ్ ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నానండి ఈజీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను రైస్లోకి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కొబ్బరి ఈ విధంగా తురుము చేసి ఉంచుకున్నాను ఎన్నుమిర్చి ఈ విధంగా ముక్కలు చేసి ఉంచుకున్నాను వెల్లుల్లి చెదగొట్టు ఉంచుకున్నాను కరివేపాకు జీలకర్ర సాల్ట్ ధనియాలు రెండు కట్టలు గోంగూర అండి బాగా వాష్ చేసి నుంచుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బ్యాండీ పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన హీట్ అయిన తర్వాత వెల్లుల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అనేది ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర కరివేపాకుని వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా వేయనివ్వాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారినివ్వాలి దీన్ని అదే బ్యాండీలో గోంగూరని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా మగ్గినివ్వాలి గోంగూర అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కూడా చల్లారనివ్వాలి ముందుగా మిక్సీ జార్ వేసుకుని దాంట్లో ముందుగా వేయించుకున్న వాటిని వేసుకుని గోంగూరను కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి దాంట్లో కొబ్బరి తురుమును కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి తురుము కూడా వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా ఉంటుంది పేస్ట్ అనేది మనకు కావాల్సిన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు హోమ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్